ఈ వీడియోలో మనం పేజ్ మేకర్ లో ఇండెక్సెస్ ని అట్లనే టేబుల్ ఆఫ్ కంటెంట్స్ ని ఏ విధంగా మెయింటైన్ చేయొచ్చో చూద్దాం మరి ఇండెక్సెస్ టేబుల్ ఆఫ్ కంటెంట్స్ జనరల్ గా ఒక బుక్ ప్రిపేర్ చేసేటప్పుడు నంబర్ ఆఫ్ పేजेस ఉంటాయి చాలా లెంగ్తి మ్యాటర్ ఉంటుంది మరి వాటిల్లో వాటిల్ని బ్రీఫ్ చేసి ఏ పేజ్ లో ఏ ఇన్ఫర్మేషన్ ఉంది ఈజీగా వాటిల్ని రీచ్ చేయడానికి మనం ఈ యొక్క ఇండెక్సెస్ ని లేదంటే టేబుల్ ఆఫ్ కంటెంట్స్ ని యూస్ చేయడం జరుగుతుంది ఓకే ఎనీవే నేను కొత్తగా ఒక డాక్యుమెంట్ తీసుకున్నానండి ఈ డాక్యుమెంట్ లో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 6 పేजेस ఇస్తా ఓకే మరి మీకు కావాల్సిన పేపర్ సైజ్ ఇవన్నీ తీసుకోండి ఓకే సో 6 పేजेस ఉన్నాయి ఫస్ట్ పేజ్ లో నేను టేబుల్ ఆఫ్ కంటెంట్స్ లేదంటే ఇండెక్సెస్ వీటిని ప్లేస్ చేయాలి అనుకుందాం తర్వాత మిగతా పేజీలంతా కూడా మ్యాటర్ ఉంది అనుకుందాం అంటే ఏదైతే ఇన్ఫర్మేషన్ మీరు టైప్ చేస్తారో ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఉందనుకుందాం అంటే శాంపిల్ గా నేను 6 పేजेस తీసుకున్నాను మీరు హండ్రెడ్స్ ఆఫ్ పేजेस లో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ని ప్లేస్ చేసుకునే అవకాశం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ పేజ్ లో నేను ఇట్లా టెక్స్ట్ తీసుకొని ఇండెక్స్ అని టైప్ చేశాను ఇట్లా కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దన్ యూస్ చేసి దాన్ని అన్లాక్ చేయడం జరిగింది ఓకే దీని కాల్చుంటే ఇట్లా అండర్లైన్ బోల్డ్ ఇవన్నీ కూడా మీరు పెట్టుకోవచ్చు ఓకే దీని కాస్త సైజ్ ఇట్లా అన్లాక్ చేయండి మీరు సెంటర్ కాల్చుంటే సెంటర్ చేసుకోండి అలైన్మెంట్ ఓకే ఇక్కడ ఇండెక్స్ ప్రిపేర్ అవుతుంది అనుకుందాం ప్రిపేర్ చేయాలి మనం ఓకే ఇప్పుడు ఇన్ఫర్మేషన్ యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ పేజీల్లో మీరు టైప్ చేసుకునే అవకాశం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ ఇట్లా ఒక టెక్స్ట్ తీసుకొని ఇందులో సమ్ కంప్యూటర్ సబ్జెక్ట్స్ టైప్ చేద్దాం ఆపరేటింగ్ సిస్టమ్స్ మరి ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏంటి అనేది కింద లిస్ట్ మీరు ఇచ్చుకోవచ్చు మరి ఆపరేటింగ్ సిస్టమ్స్ నేను విండోస్ 7 విండోస్ 8 అండ్ విండోస్ 10 అట్లానే యూనిక్స్ లైనక్స్ ఓఎస్ బై 2 ఇట్లా సమ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఇచ్చారండి మరి దీన్ని జస్ట్ కాపీ చేసి ఇందులో కూడా పేస్ట్ చేస్తా అండ్ ఆఫ్ కోర్స్ ఇక్కడ మీరు దీంట్లో ఉండే మ్యాటర్ ని మార్చుకోండి కావాలంటే ఇక్కడ ప్యాకేజెస్ ప్యాకేజెస్ కింద నేను లైక్ ఎంఎస్ ఆఫీస్ అట్లనే సమ్ ఎంఎస్ ఆఫీస్ కింద మీరు లైక్ ఎంఎస్ వర్డ్ అట్లనే ఎంఎస్ ఎక్సెల్ అట్లనే ఎంఎస్ పవర్ పాయింట్ ఇట్లా ఇచ్చారనుకుందాం
अलाने दी सैज का इला एनहांस जस्ट कंटेंट्स इपड़ प्रिपेर चुना एंड इंका का पैकेजेस एवते उन्यो आ पैकेजेस अभी सेट अट्लाने फॉर एग्जांपल नेक्स्ट दीन किंदा लैंग्वेजेस सी सी प्लस प्लस जावा पाइथन इट्लांटी लैंग्वेजेस इच्चा अट्लाने इकड़ा नेनो सम अदर लाइक डीटीपी सब्जेक्ट्स पेज मेकर अट्लाने फोटोशॉप अट्लाने कोरल ड्रा इला अट्लाने इंका इरु अंटे मी कंटेंट एला कावालंटे अला प्रिपेर चेसुकोनि नेनु सैंपल मात्रमे चूपिस्तुन्नानु अट्लाने इक्कड वेब डिजाइनिंग किंद HTML CSS JavaScript అట్లానే PHP ఇలా ఇచ్చారు మరి వీటిల్లో మెయిన్ ఏంటి హెడ్డింగ్స్ ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్స్ ప్యాకేజెస్ ఇలాంటివి సో దానికి స్టైల్స్ మీరు మార్చుకోవడం కావాలంటే స్టైల్స్ లోకి వెళ్లి ఇదేంటిది హెడ్డింగ్ లైన్ అని గాని లేదంటే సబ్ హెడ్డింగ్ అని గాని ఇవ్వండి అన్నిటికి కూడా సబ్ హెడ్డింగ్ 1 స్టైల్స్ లోకి వెళ్లి ఇట్లా సబ్ హెడ్డింగ్ 1 అట్లానే లాంగ్వేజెస్ దగ్గర सब हेडिंग वन अट्लाने डेस्कटॉप पब्लिकेशन दग्गर अट्लाने वेब डिजाइनिंग दग्गर इट्ला सेलेक्ट चेसुकोनी ओक सब हेडिंग पेट्टुकोंडि इट्ला मीरु मेन एवैते उन्नायो अंटे वीटि किंद एदैना इन्फर्मेशन उंडोच्चु मेन हेडिंग्स टापिक हेडिंग्स इट्ला पेट्टारु मरि ई टापिक हेडिंग्स नि मीरु इंडेक्स गा फस्ट क्रियेट चेसुकोंडि चूडंडि इंडेक्स एंट्री अनि वच्चिंदि ओके ऑपरेटिंग सिस्टम्स ओके सो करंट पेजी अवंत ऑटोमेटिक ओके अट्लाने पैकेजेस इंडेक्स एंट्री पैकेजेस इकड़े डायरेक्ट टाइप फाइनल ऐड ओके अट्लाने लैंग्वेजेस इंडेक्स एंट्री languages atlane dtp atlane web designing itla prati page lono manam index main heading teeskone dani entry create chesam mari meeru ikkada show index ani undi chudandi इकड़ा इंडेक्स सेशन एंटी अने चूपिस्तुंदी सपोज डी अने दग्गर डीटीपी अनि उंदी डी तोटी स्टार्ट अयिंदी कालुचुंटे नेक्स्ट सेशन लांग्वेजेस इदी कालुचुंटे एट्ला फर् एग्जांपल वेब डिजाइनिंग चूडाली अनुकुन्नारु डब्ल्यू दग्गरिकि वेल्लंडि वेब डिजाइनिंग इट्ला मीकु ई योक्क इंडेक्स अनेदी शो अवुतू उंदी अंटे आल्फाबेट्स तोटी इंडेक्स प्रिपेर अय्यि उंदी ओके मरी ई योक्क इंडेक्स मनं एक्कड क्रियेट चेयाली अनेदी चूस्ते फस्ट पेज लो मनं इंडेक्स अनि पेट्टुन्नाम इक्कड मनं इंडेक्स नि क्रियेट चेसुकोवाल्सिन अवसरं उंदी सो इक्कड क्रियेट इंडेक्स टाइटिल आफ् द इंडेक्स ఆల్రెడీ మనం ఇచ్చున్నాం లేదంటే ఇండెక్స్ అని ఇక్కడ ఇవ్వండి ఓకే ఇప్పుడు మనం ఇలా డ్రాగ్ చేసినట్లయితే
కంప్లీట్ గా మీరు ఇట్లా పెంచుకోండి మీరు సైజ్ కావాల్సింటే ఇట్లా దీన్ని ఎన్లార్జ్ చేసుకోండి తెలుస్తుంది కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దన్ యూస్ చేసి చూడండి d తోటి dtp ఉంది l తోటి లాంగ్వేజెస్ ఉంది o తోటి ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంది p తోటి ప్యాకేజెస్ ఉంది w తోటి ఇట్లా వెబ్ డిజైనింగ్ ఉంది మరి ఏ ఏ పేజ్ లో ఉందనేది కూడా అక్కడ పేజ్ నంబర్ కూడా దాని కరస్పాండింగ్ పేజ్ నంబర్ చూపిస్తుంది దీన్నే మనం టేబుల్ ఆఫ్ కంటెంట్స్ గా కూడా మనం ప్లేస్ చేసుకోవచ్చు చూడండి టేబుల్ ఆఫ్ కంటెంట్స్ ఇట్లా రావడం జరిగింది మీరు ఇక్కడ ఇది సరిపోలేదు కాబట్టి మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు లేదంటే టేబుల్ ఆఫ్ కంటెంట్స్ ని వేరే పేజ్ లో మీరు పెట్టుకునే అవకాశం ఉంటుంది ఓకే ఇట్లా సైజ్ పెంచుకోండి చూడండి టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అని ఇండెక్స్ 1 ఆపరేటింగ్ సిస్టం 2 ప్యాకేజెస్ ఇట్లా మొత్తం ఆ యొక్క క్లియర్ గా ఆ యొక్క టేబుల్ ఆఫ్ కంటెంట్స్ రావడం జరిగింది ఈ విధంగా జనరల్ గా ఒక బుక్ ప్రిపేర్ చేసేటప్పుడు ఫస్ట్ పేజీలో టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అట్లానే లాస్ట్ పేజీలో ఇండెక్సెస్ లేదంటే ఫస్ట్ పేజీలోనే ఇండెక్సెస్ టేబుల్ ఆఫ్ కంటెంట్స్ ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని మనం ఈజీగా ఏ పేజీలో కావాల్సి ఉంటే ఆ పేజీలోకి వెళ్ళేదానికి ఆస్కారం ఉంటుందండి ఓకే